వెల్కమ్ టు విశ్వం వాయిస్ బుల్టన్ లో ముందుగా హెడ్లైన్స్. పోల్ వాల్ట్ లో ప్రపంచ రికార్డు. డుప్లాంటిస్ 6.19 మీటర్ల ఎత్తు దూకిన వైనం. గ్యాంగ్ లీడర్ వైప్స్ తో కుమ్మడం గ్యారంటీ. సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్న తమన్. ఫ్యూచర్ ఫోన్ల నుంచి డిజిటల్ చెల్లింపులు. आरबीआई गवर्नर శక్తికాంత దాస్ వెల్లడి. ఒలింపిక్ చాంపియన్ మోండో డుప్లాంటిస్ పోల్ వాల్ట్లో తన ప్రపంచ రికార్డును తానే బ్రేక్ చేశాడు. బెల్గ్రేడ్ ఇండోర్ మీటింగ్లో స్వీడన్కు చెందిన డుప్లాంటిస్ 6.19 మీటర్ల ఎత్తు దూకి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. 2020లో గ్లాస్గోలో జరిగిన ఇండోర్ గేమ్స్లో డుప్లాంటిస్ 6.18 మీటర్లతో రికార్డు సృష్టించాడు. ఈ ఫీట్ను సాధించేందుకు తొలుత చేసిన రెండు ప్రయత్నాలు విఫలం కాగా మూడోసారి విజయం సాధించాడు. మోకాలు తగిలిన బార్ కింద పడకపోవడంతో డుప్లాంటిస్ సంబరాలు చేసుకున్నాడు. మెగా 154 గ్యాంగ్ లీడర్ వైప్స్తో కుమ్మడం గ్యారంటీ అని తాజాగా సంగీత దర్శకుడు తమన్ ట్వీట్ చేశాడు. మెగాస్టార్ చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. వీటిలో దర్శకుడు బాబీ రూపొందిస్తున్న మాస్ ఎంటర్టైనర్ ఒకటి, మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలో కనిపించబోతున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో మెగా 154 సెట్స్కు వెళ్లిన తమన్ అక్కడ చిరును మాస్ గెటప్లో చూసి సర్ప్రైజ్ అయిన విషయాన్ని సోషల్ మీడియాలో అభిమానులకు పంచుకున్నాడు. సాధారణంగా స్మార్ట్ ఫోన్ నుంచి డిజిటల్ చెల్లింపులు జరిపేందుకు ఇంటర్నెట్ సౌకర్యం కలిగి ఉండాలి. గడిచిన కొన్నేళ్లలో దేశంలో స్మార్ట్ ఫోన్ల వినియోగం శరవేగంగా పెరిగినప్పటికీ 40 కోట్ల మంది మొబైల్ వినియోగదారులు ఇంకా ఫ్యూచర్ ఫోన్లనే వాడుతున్నారు. ఫ్యూచర్ ఫోన్లలో ఇంటర్నెట్ సౌకర్యాన్ని వినియోగించుకునే వీలుండదు. ఒకవేళ డేటా ఉపయోగించుకోగలిగిన యాప్ల ద్వారా డిజిటల్ చెల్లింపులు జరిపే వెసులుబాటు ఉండదు. ఈ 40 కోట్ల మంది ఫ్యూచర్ ఫోన్ యూజర్లను సైతం డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలోకి చేర్చేందుకు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ మంగళవారం యూపీఐ 123 పే సేవలను ప్రారంభించారు. ఈ తక్షణ చెల్లింపుల వ్యవస్థ పరిధిని విస్తృతం చేయడంతో దేశంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ చెల్లింపుల సేవల వినియోగం మరింత పెరగనుందన్నారు. పామిడి నగర పంచాయతీ నందు 4వ వార్డు పీఎండీ కాలనీ ఆర్డీటీ స్కూల్ నందు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా యాంటీ వైలెంట్ సీఓ సునీత, ఏఎన్ఎం నాగమణి, సీఓ రాధ, అంగన్వాడీ టీచర్ ప్రేమకుమారి హాజరైనారు. వారు మహిళల గురించి, మహిళల ప్రాముఖ్యత గురించి విలువైన సందేశాన్ని తెలిపారు. అనంతరం సీడీసీ సభ్యుడు రాచేపల్లి శ్రీనివాసులు మాట్లాడుతూ తల్లిగా, సోదరిగా, భార్యగా, తనయ్యగా అవాజ్యమైన ప్రేమానురాగాలు అందించే మహిళా మనులను ఎంత కొనియాడినా తక్కువే. నవీన కాలంలో వారు సాధించని విజయాలు లేవు, వారు అధిరోహించని పదవులు లేవు. వంటగది నుంచి నేడు దేశ రక్షణలో కూడా భాగమయ్యారు. ముఖ్యంగా చైతన్యాన్ని నింపి ఒక సంఘాలను ఏర్పాటు చేసి విద్యా సంస్థలను మహిళలు సమాజంలో ఎంతో అభివృద్ధి చెందాలనే ఆలోచనతో పొదుపు సంఘాలను ఏర్పాటు చేసి మనందరికీ గుర్తించిన మహానుభావుడు ఎవరంటే ఫాదర్ ఫెదర్ గారు. ఈ పొద్దు మనం ఎంతైనా ఆయన్ని జ్ఞాపకం చేసుకొని ఆయన్ని మనం గౌరవించాల్సిన అవసరం ఎంతో ఉంది. అందుకని మనం ముందుగా ఈ పూజ కార్యక్రమంలో కూడా ఆయన ఫోటో పెట్టుకుని ఆయన పూజ చేసుకోవడం కూడా జరిగింది. మనందరం మనం తెలుసుకోవాలి, మన కుటుంబంలో మన కుటుంబానికి ఎదురుగా ఎవరైనా ఉన్నారంటే ఒక స్త్రీ, స్త్రీ ఒక తల్లి గాను, ఒక భర్త గాను, ఒక సోదరి గాను ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది. ఒక కుటుంబం అభివృద్ధి చెందాలన్న ఆ కుటుంబానికి వెన్నెముకగా నిలిచేది ఎవరంటే ఒక స్త్రీ మాత్రమే. ఒక పురుషుడి వెనకాల ఒక పురుషుడు విజయం సాధించాడంటే అన్నం సమాజంలో ఎంతో మంది పెద్ద చెప్తా ఉన్నారు. పురుషుడు విజయం వెనకాల స్త్రీ ఉందని విన్నాను. మీరు ఒక స్త్రీ ఎంత గొప్పగా ఈ సమాజంలో ఉందో మనం అందరం గుర్తించాల్సిన అవసరం చాలా ఉంది. మనము మనం కూడా ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి, మనం సమాజంలో ఒక స్త్రీగా మనం ఏ విధంగా ఉన్నాం అంటే మాటలకే అంకితమైందా, లేదా మనం కూడా ఆ విధంగానే అంటే పురుషుడి విజయం వెనక మనం ఉన్నామని కూడా ఆలోచన చేసుకోవాలి. ఆ విధంగానే మనకు పురుషుడికి విజయం కావాలి కానీ క్లాప్స్ కొట్టండి.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని రచక సంఘం 18-19 డివిజన్ అధ్యక్షుడు రాచకొండ నరేష్ ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో రాణిస్తూ సేవలందిస్తున్న మహిళలకు ప్రజాప్రతినిధులను అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలోని 18-19 డివిజన్లలో మహిళలకు రాజకీయ ప్రజాప్రతినిధులకు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సృష్టికి కారణ జన్మురాలైన దేవతామూర్తులు స్త్రీలేనని సావిత్రిబాయి పూలే, రాణి రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి, చాకలి ఐలమ్మ, సమ్మక్క సారలమ్మ వీరవనితల స్ఫూర్తితో రాణించాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. మహిళా బంధు అనే ఒక ప్రోగ్రాం పెట్టడం వల్ల, ఇవన్నీ ప్రోగ్రాం జరగడం వల్ల మేము మహిళలము అందరికీ గుర్తింపుగా ఉండడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్స్. కొంచెం పూ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మన తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ పెద్దపీట వేస్తూ రాజకీయంగా కానీ వ్యాపారంగా కానీ మహిళలు ముందుకెళ్లాలన్న తలంపుతో మహిళా బంధు అని 3 రోజుల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సందర్భంగా మరి కేసీఆర్ గారికి మేము ధన్యవాదాలు కృతజ్ఞతలు మహిళల తరపున తెలియజేసుకుంటున్నాం. మరి అదేవిధంగా మన నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రి గారైన గంగుల కమలాకరణ గారి స్ఫూర్తితో మరి ఈరోజు మాజీ వార్డు సభ్యులైన మరియు అలాగే బిల్డర్ అయిన మరియు రజక సంఘం రాష్ట్ర నాయకుడైన టిఆర్ఎస్ యూత్ ముఖ్య నాయకుడు రాచకొండ నరేష్ గారి ఆధ్వర్యంలో ఈ మహిళా బంధు సందర్భంగా మరియు రేకుర్తి గ్రామంలోని మాజీ సర్పంచ్ గారు కానీ మాజీ ఎంపీటీస్ గారు కానీ నందిల్లి పద్మ, జుక్కుల నాగరాణి, మరి అదేవిధంగా మరి గ్రూపు అధ్యక్షురాలైన తిరుమల గారు, సబిత గారు, లక్ష్మి గారు, మరియు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వారి శ్రీమతి గారైన జ్యోతి గారు, మరి అదే నరేష్ వార్డు మెంబర్ గారి మిస్సెస్ జ్యోతి. వాసవి క్లబ్ అనుబంధ సంస్థ వనితా క్లబ్ ఆధ్వర్యంలో ఉడారాము సౌజన్యంతో వేదిక ఫంక్షన్ హాల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నర్సీపట్నం మున్సిపల్ చైర్మన్ గుడబండ ఆదిలక్ష్మి హాజరయ్యారు. నమస్కారం. ముఖ్యంగా ఈరోజు నర్సీపట్నం పొర ప్రజలందరికీ
అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం జరుపుకున్నట్టుగా ఈ రోజు కూడా మేము వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అనుబంధ సంస్థ అయిన వాసవి వంత క్లబ్ ఆధ్వర్యంలో నర్సీపట్నం పరిసర ప్రాంతాల నుంచి సుమారుగా 150 మందితో ఇక్కడ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నాము ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పురప్రజల పెద్దలందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఎత్ర నారియంత పూజయంతే తత్ర రమే దేవతః అని మన పెద్దలు చెప్పారు ఎక్కడ స్త్రీ గౌరవపడుతుందో గౌరవింపబడుతుందో అక్కడ దేవతలు కొలువుంటారు అంటున్నారు ముఖ్యంగా మన భారతదేశంలో స్త్రీకి ఒక అత్యున్నత స్థానం ఉంది ప్రతి మిగతా అన్ని దేశాలు కూడా భారతదేశ మహిళల్ని చూస్తే చేతులు ఎత్తి నమస్కారం చెప్తారు అది మన భారతదేశ స్త్రీ యొక్క గొప్పతనం అలాంటి మహిళలు స్త్రీ శక్తిగా ఇంట్లోని గాని బయట గాని అన్ని పనుల్లో చురుకుగా ఉంటూ ఈ రోజు స్త్రీకి ఒక అత్యున్నత స్థానం సంపాదించుకునే విధంగా రాణిస్తున్నటువంటి అన్ని రంగాల్లో ఉన్న మహారాణులందరికీ మా వనిత క్లబ్ తరపు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం జై వాసవి విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాథవరం మండలంలో గల తాండవ ప్రాజెక్టును మండల టీడీపీ నాయకులు పరిశీలించి తద్వారా ప్రాజెక్టు యొక్క పూర్తి స్థాయి లీకులు అరికట్టాలని అన్నారు అదేవిధంగా మాజీ జెడ్పీటీసీ సత్యనారాయణ మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ తాండవ ప్రాజెక్టుపై సినిమా షూటింగ్లు తప్ప ప్రాజెక్టు యొక్క అభివృద్ధి గురించి గాని ఎక్కడా ఈ ప్రాజెక్టు వల్ల సుమారు 52,000 మంది రైతులకు సాగునీరు అందిస్తుంది అలాగే ఎన్నోసార్లు పార్టీ తరపున ఇరిగేషన్ డీఈకి చెప్పినా పట్టించుకున్న దాఖలాలు లేవని అన్నారు సత్వరమే ఈ లీకులు ఆపకపోతే వృధాగా నీరు పోతుందని తద్వారా ప్రాజెక్టు ఖాళీ అవుతుందని అన్నారు పార్టీ ప్రెసిడెంట్ వెంకటరమణ మాట్లాడుతూ ప్రాజెక్టు గురించి పట్టించుకున్న దాఖలాలు ఈ ప్రభుత్వంలో లేవని నాతవరం నుండి తాండవ రిజర్వాయర్ వరకు రోడ్లు అధ్వానంగా ఉన్నాయని ఎన్నిసార్లు అధికారులకు నాయకులకు మొరపెట్టినా పట్టించుకున్న దాఖలాలు లేవని అన్నారు మోయించాలనేసి ఎక్కడైతే లీక్ అవుతుందో ఆ లీకేజీలు అరికట్టాలని సభముఖంగా తెలియజేసుకుంటూ అలాగే ఇప్పుడు తునికి మనకి బోర్డర్లో ఉన్నటువంటి ఇసుక విపరీతంగా వైఎస్ఆర్సీపీ నాయకులు ఇగో మా దగ్గర ఫొటోస్ ఉన్నాయి వీడియోస్ ఉన్నాయి దారుణంగా అప్పుడు 300 లారీలు డంపింగ్ చేసి విపరీతంగానేటువంటి అమ్మేసుకుంటున్నారు అదొకసారి మైనింగ్ డిపార్ట్మెంట్ని ఎంత మేనేజ్ చేశారో ఆర్డీఓ కానీ కలెక్టర్ కానీ వీళ్ళందరినీ కూడా మేనేజ్ చేసేసి విపరీతమైనటువంటి దారుణంగా డంపింగ్ చేసి తుని సైడ్ తోలిపోతున్నారు విపరీతంగా అమ్ముకుంటున్నారు కాబట్టి దయించి ఇది ఒక అరికట్టకపోతే సరైనటువంటి ఆర్డీఓ గారు మరి ఏం లంచాలు తీసుకున్నారు ఈ కాగ్రీస్ నాయకులు తెలియలేదు మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా లంచాలు తీసుకుని ఇంత దారుణంగా పుక్లేన్లు ట్రాక్టర్లు పెట్టేసి విపరీతంగా తోలుకుంటున్నారు ఇది దీని కానీ అరికట్టకపోతే రాబోయే రోజుల్లో చాలా ఇబ్బంది పడిపోతాయని సమూహంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నారు ఈరోజు నాతవరం తెలుగుదేశం పార్టీ అంతా కూడా ఇవాళ తాండవ రిజర్వాయర్ ప్రాజెక్ట్ దగ్గరకు వచ్చి విజిట్ చేయడం జరిగింది అయితే గత 2 నెలల నుంచి కూడా అక్కడ కాలువ లీక్ అయి నీరు పోతుంది రోజుకి సుమారుగా 20 క్యూసెక్లు నీరు పోవడం జరుగుతుంది ఇంతకుముందు ఇన్ఫ్లోకి అవుట్ఫ్లోకి ఇబ్బంది లేనందువల్ల లెవెల్స్ తగ్గకుండా ఉండేవి కానీ గత 4 రోజుల నుంచి ఇన్ఫ్లో తగ్గింది అవుట్ఫ్లో ఎక్కువైన చేత నాకు తెలిసి గత 20 రోజుల నుంచి 2-3 అడుగుల నీరు తగ్గిపోయింది ఇదే పరిస్థితి వేసవికాలం అంతా కొనసాగినట్లయితే నెక్స్ట్ సీజన్కి రైతులకు ఇబ్బంది వస్తుంది ఇదే విషయమై మేము డిఈ గారిని కూడా 2-3 సార్లు సంప్రదించడం జరిగింది ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తున్నారు లాస్ట్ నైట్ నాకు మెకానికల్ డిఈ గారి చేత కూడా మాట్లాడించారు 7,50,000 శాంక్షన్ అయిందని చెప్పి చెప్పారు అయితే వాటర్ ప్రెజర్ ఉన్నంతకాలం కొద్దిగా ఇబ్బంది అవుద్దని చెప్పి చెప్తున్నారు అంచేది మేము చెప్పేది ఏంటంటే నీరుని ఏ మేరకు చేయగలరాడు టెక్నికల్గా క్రైసిస్ మేనేజ్మెంట్ అది ఉంటుంది ఇరిగేషన్లో
ఆ డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇమీడియట్గా క్లోజ్ చేయండి. మీకు క్లోజ్ చేయడం కుదరకపోయి ఉంటే మా సలహా ఏంటంటే కనీసం కాలవలకి ఇచ్చినట్లయితే చెరువులైన ఎండబెట్టుకొని పశువులని చేసుకుంటారు. పశువులకి వాటికి కూడా మేత అది దొరుకుతుంది, మంచినీరు అది దొరుకుతుంది. కాబట్టి వేసవికాలంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి. సాధ్యమైనంత మేరకే నాకైతే డిఈ గారి మీద కూడా నమ్మకం ఉంది, ఆయన సాధ్యమైనంత ప్రయత్నం చేస్తున్నారు. కానీ చేయలేని పరిస్థితి అయినప్పుడు ఆ నీటిని సద్వినియోగం. జనసేన పార్టీ అభివృద్ధిలో వీర మహిళలు కీలక పాత్ర పోషించాలని మోపిదేవి మండల జనసేన పార్టీ అధ్యక్షులు పూషడపు రత్నగోపాల్ అన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మోపిదేవిలో వీర మహిళలను ఘనంగా సన్మానించారు. పెద్దకళ్లపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ అరజ సంధ్యారాణి, పెద్దకళ్లపల్లి 1 MPTC సభ్యురాలు అరజ ఆశాదేవి, కోసురువారిపాలెం 4వ వార్డు సభ్యురాలు చందన పద్మజ, పెద్దకళ్లపల్లి పంచాయతీ వార్డు మెంబర్ కేతరాజు వల్లీలను పూలమాలలు శాలువాలతో సన్మానించి పండ్లు అందజేశారు. మత్తి పాండురంగారావు అలాగే మత్తి పాండురంగారావు గారిని అలాగే నాయకత్వంలో మహిళా సర్పంచి అర్ధ సంధ్యారాణి గారు, ఎంపీటీసీ అర్ధ ఆశాదేవి గారు, భోగిరెడ్డి 4వ పద్మజ గారిని, అట్లాగే కేతరాజు రామకృష్ణ భార్య అదే పెద్దలు జనసేన నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మనం సన్మానించుకుని మహిళను గౌరవించి మన చేదోడు వాదోడుగా అన్ని రంగాల్లో మహిళలు పురుషులతో సమానంగా ఉన్నారు. కానీ ఈరోజు మనం మన మండలంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పాదాల చందన మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పోషణకు రత్నగోపాల్ నాయకత్వంలో మహిళల్ని సత్కరించుకుని మనం వాళ్ళ ఆదర్శంగా మగవారికి పురుషులకి ఎన్నింటి ఆడవాళ్ళు ఎప్పుడైతే మన విజయానికి ఆకాంక్షిస్తారో అలాగే మెదక్ జిల్లా మెదక్ పురపాలక సంఘం 9వ వార్డు కౌన్సిలర్ మేడ కళ్యాణి మధుసూదన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకున్నారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మేడ కళ్యాణి మాట్లాడుతూ మహిళలు అందరూ కలిసికట్టుగా ఉండాలని మరియు అన్ని రంగాలలో ముందుకు పోవాలని అన్నారు. మేడం మీరు ఎక్కువ విశ్వసిస్తారా? ఫోటో తీసిన వీడియో ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.